వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఉత్కంఠకి నిన్న రాత్రి తెరపడింది. సీఎం అభ్యర్థిగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పేరుని ఖరారు చేయడం జరిగింది. సో అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ధృత రాష్ట్ర పాలనకు విముక్తి కలిగిందని చెప్పడానికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేవత సోనియా గాంధీకి కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విముక్తి జరిగిందని రాష్ట్రం మొత్తం కూడా పండుగ చేసుకుంటుంది. నిన్న మాట్లాడినట్టుగా ముఖ్యంగా ఇక్కడ నుండి మా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఫైటింగ్ లో కొట్లాడినప్పుడు కానీ అదే విధంగా చాలా మంది ఫైట్ చేసినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. మా దగ్గర కరీంనగర్ జిల్లాలో మేడిపల్లి సత్యమన్న, పొన్నం ప్రభాకర్ అన్న అక్కడ హుస్నాబాద్ నుండి, కవంపల్లి సత్యన్న ఇట్లు నిజంగా తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి మెజార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ పార్టీ మరియు రేపు నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి గురించి ఏం చెప్పగలరు? టిపిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఏఐసిసి నాయకులందరూ వారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కరీంనగర్ జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏవి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఈరోజు ఒక శక్తిగా మారి ఈరోజు కేసీఆర్ ను బొంద పెట్టడంలో సఫలీకృతం చెందిండు. దానిలో భాగంగా మా యొక్క నాయకుడు పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే తెలంగాణ తేవడంలో పొన్న ప్రభాకర్ ఎంత కీలకంగా వ్యవహరించిండో, ఈరోజు కేసీఆర్ ను ఓడించడంలో కూడా ఈరోజు పొన్న ప్రభాకర్ గారు కూడా పాదయాత్ర చేసి అంత కరీంనగర్ జిల్లాలో అంత పట్టు సాధించినటువంటి వ్యక్తి పొన్న ప్రభాకర్ గారు కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా ఈరోజు కేబినెట్ లో చోటు కల్పిస్తామని కూడా ఏఐసిసి నుంచి సూచనలు ఉన్నాయి. తప్పకుండా వారికి ఉన్నత పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు నెరవేర్చాలంటే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే ఈరోజు గుంటనక్కలాగా కేసీఆర్ కూడా 39 సీట్లు వచ్చినాయి, ఏదైనా చిత్తుబొత్తు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచించని వారు ఉంటారు కాబట్టి ఈ సరైనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈరోజు వారికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ గడీల పాలన నుంచి ఈరోజు విముక్తి చెంది ప్రజాస్వామ్య పరిపాలన సామాజిక తెలంగాణ ఆవిర్భావానికి ఇది ఒక సూచిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్. రేపు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించి మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ స్టేడియంలో ఉదయం ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక 6 రకాల గ్యారంటీ స్కీమ్లను అమలు చేసే బాధ్యత పై ఏదైనా వాళ్ళు మాట్లాడేది రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 54 కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషించదగిన విషయం, ఎందుకంటే ఒక నిరంకుశ పాలన నుంచి స్వతంత్రం వచ్చిన సందర్భంలో తెలంగాణకు ఎలాంటి పరిస్థితి ఉండనో ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు ప్రజలు, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక విశ్వసనీయత, ఆ విశ్వసనీయతకు నిదర్శనమే రేపు రాబోయే 6 గ్యారంటీలను కూడా సోనియా గాంధీ గారు ఏవైతే ప్రకటించారో ఆ గ్యారంటీలను కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు. వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మంచి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి సంక్షేమము, ఆ సంక్షేమాన్ని అమలు చేయడంలో మా దళ నాయకుడు, ఇప్పుడు మా దళపతి, ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా హర్షిస్తున్నాము. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదలకు, బడుగు బలైన వర్గాల సంక్షేమాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలైతుందని మేము విశ్వసిస్తాం. 10 సంవత్సరాల తర్వాత
మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారు. 3 నెలల కింద శాసనసభ అసెంబ్లీలో గౌరవ కేటీఆర్ గారు అవహేళనగా మాట్లాడారు. శ్రీరావు అన్న కలలు కంటూరు మీరు ఎప్పటికీ అధికారంలో రాని, ఇప్పుడు ఏమంటావు మిస్టర్ కేటీఆర్? నియంత లెక్క దొరల పాలన లెక్క చేస్తే ప్రజలు తరిమి కొడతారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసింది, ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఎస్సీ సప్లాన్ అయితే ఏమి, ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసింది. 500 రూపాయలకి సిలిండర్, 180 రూపాయలకి 9 రకాల వస్తువులు చేసింది కాబట్టి 6 గ్యారెంట్ ప్రజలు విశ్వాసం చేశారు. ఈ కేసీఆర్ ఏదైతే ఎలక్షన్ అప్పుడే దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు చేస్తాడు, ఈయన మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వతంత్రం నుంచి తెలంగాణ నుంచి చెప్పిన మాట కట్టుబడి ఉంది కాబట్టి 6 గ్యారెంట్లు కూడా విశ్వసిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఆనాడు ఒక జడ్పీటీసీ నుండి ఒక స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి నుంచి 2 పర్యాలు టీడీపీ ఎమ్మెల్యేగా, ఈరోజు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా, ఈరోజు అంచెలంచెలు ఎదుర్కొంటూ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏం కావాలో వారికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆదినాయకత్వం కూడా కష్టపడ్డాడని చెప్పి ముఖ్యమంత్రి వారిని ఈరోజు చేయడం జరిగింది. మేము వీరందరం కూడా హర్షిస్తా ఉన్నాం, వారికి ఆమోద వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారని చెప్పి ఇది ఒక సంకేతం కూడా వెళ్తుంది కాబట్టి జై కాంగ్రెస్. ప్రజలందరికీ నమస్కారం. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు. మహిళలందరి తరఫున చాలా చాలా శుభాకాంక్షలు అన్నగారు. మీకు సీఎం పదవి ఇచ్చినందుకు మరియు మన పార్టీ అధికారంలోకి వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మన పార్టీ తరఫున 6 గ్యారంటీ పథకాల గురించి మన పార్టీ తరఫున మనం నియమించడం జరిగింది. కావున ప్రజలందరిలో అవి నెరవేర్స్తారా లేదా అనేది ఇప్పటి మట్టిగానే చెప్పిరా లేదా అనేది చిన్న డౌట్ ఉంది అందరికీ. మీరు చేస్తారు, సీఎం అయిన తర్వాత మీరు ఇది చేస్తారని మాకందరికీ నమ్మకం ఉందన్న. కాంగ్రెస్ పార్టీ తరఫున మన కరీంనగర్ డిస్టిక్ తరఫున ప్రజలందరికీ మరియు మన అన్నగారికి వన్స్ మోర్ శుభాకాంక్షలు అన్నగారు. మానకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కవంపల్లి సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు. సుమన్ టీవీ కరీంనగర్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మనతో పాటు శుభాకాంక్షలు తెలుపడానికి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. నా పేరు స్వామి, డిసిసి అధికార ప్రతినిధి కరీంనగర్. ముఖ్యంగా మా మానకొండ్రు నియోజకవర్గమైన డాక్టర్ గారు, మా మానకొండ్రు ముద్దుబిడ్డ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే గెలుపొందడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆయన ప్రజాసేవ కోసం గత 15 సంవత్సరాలుగా డాక్టర్గా సేవలు అందిస్తూ మా మానకొండ్రులో చాలా మంది పేద ప్రజలకు డాక్టర్గా సేవలు అందిస్తూ మాకు అందరికీ వెన్నుదన్నుగా నిలిచాడు. ఆయన ఇలా ఎమ్మెల్యేగా గెలవడం మాకు చాలా ఆనందకరం, చాలా సంతోషకరం. పెద్ద ఎత్తున మానకొండ్రు ప్రజలు పెద్ద ఎత్తున పటాకాలు స్వీట్లు పంపిణీ జరుగుతూ ఉన్నది, మేమందరూ చాలా సంతోషపడతా ఉన్నాము. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు, పేద ప్రజల పెన్నిదైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకున్నారు, మేమందరం రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము రేవంత్ రెడ్డి గారికి. నమస్తే అండి, నా పేరు చానపల్లి చంద్రశేఖర్, అంబేద్కర్ సంఘం జిల్లా డిస్టిక్ జనరల్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో దానికి ఆకర్షితులై చాలా మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. దొరల నియంత్రణ పాలన నుంచి పెద్ద ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చాలా మంది బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. ఇప్పుడు పేద ప్రజలకు 6 గ్యారంటీ స్కీములు పేద ప్రజలకు అందితే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కూడుగుడ్డ కనీస అవసరాలు సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశించి అందరూ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. నా పేరు అవారులత, ప్రజా సంఘాల జేసీలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాము ఈ మధ్య, ఎందుకంటే మార్పు జనాలందరూ మార్పు కోరుకుంటున్నారు. నిరుద్యోగం ముఖ్యంగా ఏమైందంటే యువతల నిరుద్యోగ అంత సమస్యగా మారిపోయింది. యూత్ మొత్తం వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. దీనికోసం మార్పు కోరుకున్నారు జనాలందరూ. ముఖ్యమైన సబ్జెక్ట్ అయితే ఇదే ఉంది. దీని విధంగా ఇక పథకాలంటే అందరూ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పథకాలకు ఆకర్షితులు మాత్రం ఎవరు కాలేదు నాకు తెలిసి. అందరూ ఆ పార్టీలో ఉన్న పథకాలు ఉన్నాయి, ఈ పార్టీలో ఉన్న పథకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా యువత చెడిపోతున్నారు. యువతకు నిరుద్యోగం వల్ల ఎలాంటి వాళ్ళకు కుదరు లేకపోవడం, ఇంట్లో నియంత పాలన అని, దొరల పాలన అని ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు వారికి మనం, కానీ అది సమస్య కాదు. ఇక్కడ మనకు కావాల్సింది యువతకు ఉద్యోగం కల్పించి అన్ని విధాల ఈ గవర్నమెంట్ అన్న మంచిగా పాలించి
ఇప్పటికైనా జనాలలో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి. వ్యసనాలకు బానిసలైన పిల్లలు మంచి ఒక ఉద్యోగంలో ఒక మంచి జీవితంలో అడుగు పెట్టాలని అందరం కోరుకుంటూ, రేపు జరగబోయే రేవంత్ అన్న రెడ్డి ప్రమాణ స్వీకారానికి మేమందరం హాజరు కావాలని అనుకుంటున్నాం. నా పేరు నెల్లి నరేష్, 11వ డివిజన్ అధ్యక్షుణ్ణి. తెలంగాణ రాష్ట్రం 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా రేవంత్ రెడ్డి అన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. నమస్తే అమ్మ. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మరికొందరు ఎవరైతే పదోన్నతులు పొందినో వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన మళ్ళీ మన ముందుకు తేవడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు నిర్విరామంగా కృషి చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీ స్కీములతోటి మేము ప్రజల ముందుకు వచ్చినామో, 6 గ్యారంటీ స్కీములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతనే ఇంటింటికి అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. వన్స్ అగైన్ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. రేపు సీఎం కాబోతున్న మన రేవంత్ రెడ్డి అన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు మా కరీంనగర్ డిస్టిక్ నుండి మా మహిళలందరం తెలియజేస్తున్నాం. అన్న కంగ్రాచులేషన్ అన్న. అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. హమారే రేవంత్ అన్న కల్ సీఎం के सीट पे बैठ रहे हैं, हमको बहुत खुशी महसूस हो रही क्योंकि हमको ख्वाहिश अरमाना थी हमारे कि हमारे रेवंत अन्ना सीएम होना बोल के हमारी दुआ हमारे अल्लाह ताला कबूल करे. हम बहुत उम्मीद थी कि हमारी पार्टी सेंटर में आ रही गवर्नमेंट बोल के. अल्हम्दुलिल्लाह अल्लाह करे हमारी गवर्नमेंट आ गई. बस अल्लाह से यही शुक्रिया अदा करें कि या अल्लाह हमारी दुआ कबूल हो गई. अब आने वाले दिनों में हमारे रेवंत अन्ना सीएम भी बन गए. इससे ज़्यादा खुशी महसूस कभी नहीं हुई. इतनी खुशी हो रही मेरे को कि हमारे रेवंत अन्ना सीएम बन गए. సబ్కు నమస్తే, అస్సలాం అలైకుం. నేను బెజ్జంగి మండల్ మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాదిక్. ముందుగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2వ సీఎంగా మన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా మన కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.